హలో, నా మీ పేరేనా? అశోక్. అన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ మల్కాజ్గిరిలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందన్నా? మల్కాజ్గిరి టీఆర్ఎస్ఏ రావాలనుకుంటున్నాం. ఎందుకు టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారన్న? మాకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ పనిచేసే మాకు ఇప్పుడున్న లీడింగ్లో వాళ్ళు, అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. మాకు టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాను. కానీ టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు చాలా అందరూ ఎంపీలకి, సారీ, కాంగ్రెస్ పార్టీలకు షిఫ్ట్ అవుతున్నారు కదన్నా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి టికెట్లు ఇచ్చే అవకాశం కానీ లేదు, జనాలు లేరు అంటున్నారు, క్యాండిడేట్స్ కూడా లేరు అంటున్నారు. ఇక్కడున్న టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం ఎప్పుడూ టీఆర్ఎస్కే పనిచేస్తారు, ఎవరు షిఫ్ట్ అయ్యే విధంగా ఉండరు. ఎలక్షన్ మూమెంట్ కాబట్టి అన్నీ అట్లా చెప్తూ ఉంటారు, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే కరెక్ట్గా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. కవిత గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు కదా, దానివల్ల టీఆర్ఎస్కి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందంటున్నారు. అది అరెస్ట్ ఇవన్నీ మనకి ఇంకా ప్రూవ్ అయినట్టు ఏం లేదు. ఓన్లీ కవిత గారిని ఇంటరాగేట్ చేస్తున్నారు, దానికోసం రిమాండ్లో ఉన్నారు. అవి మనం కన్సిడర్ చేయొద్దు. కాకపోతే వాళ్ళ ప్రభుత్వం లేదు కాబట్టి ఇతర ప్రభుత్వాలు వాళ్ళని తొక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, అది సహజం. అది మళ్ళీ యాజిటీస్గా ఉన్నది ఉన్నట్టుగానే బయటకు వస్తూ ఉంటారు, జరుగుతూనే ఉంటాయి. అవి టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్స్లో సెకండ్ పొజిషన్లో కానీ లేదంటున్నారు కదా, ఫస్ట్ కాంగ్రెస్, సెకండ్ బీజేపీ, వీళ్ళిద్దరికి మధ్య పోటీ ఉంటుంది, టీఆర్ఎస్ అనేది అసలు రేస్లోనే లేదు అంటున్నారు. అది మనం చెప్పడం కాదు, రేపు పబ్లిక్ చెప్తుంది, ఓటింగ్ తర్వాత తెలుస్తుంది అది. ఎందుకంటే మొన్నటి వరకు టీఆర్ఎస్ మాత్రమే విన్ అవుతుంది అనుకున్న సీట్లు హైదరాబాదు, మల్కాజ్గిరి అన్నీ టీఆర్ఎస్ఏ కొట్టింది. ఓన్లీ ఎక్కడైతే బయట ఊర్లలో జనాలు ఏమనుకున్నా అంటే ఒకసారి మార్పు చూద్దామని కాంగ్రెస్కి ఇచ్చారు ఛాన్స్. అది దానివల్ల కాంగ్రెస్ గెలిచింది. కానీ టు బి ఫ్రాంక్, కాంగ్రెస్కి అన్ని విధాలుగా సక్సెస్ అయినట్టు ఏం లేదు. కేటీఆర్ గారు కానీ ఎలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, నోటికి అదుపులో పెట్టుకోకుండా, అదుపు అనేది లేదు అంటున్నారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు అని బయట అంటున్నారు, దానికి ఏమంటారు? అది వాళ్ళు ఇప్పుడు ఒక అవతలన పర్సన్ ఇచ్చే దాన్ని బట్టే వీళ్ళు కౌంటర్ ఇస్తారు. వీళ్ళు కౌంటర్ ఇచ్చింది మాత్రమే ఎలివేట్ చేస్తున్నారు. అవతల ఇచ్చిన పర్సన్ ఏం మాట్లాడిండు అది కూడా ఎలివేట్ చేస్తే, రెండు ట్యాలీ చేస్తే ఎవరేం మాట్లాడింది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్త్ మంత్ అనుకుంటా ఇది గవర్నమెంట్ ఫామ్ చేసి కాంగ్రెస్, మీకు ఎలా అనిపిస్తుంది, వాళ్ళ పరిపాలన ఎలా ఉంది 4 మంత్స్? ఇప్పుడు వాళ్ళు చాలా రోజుల తర్వాత ప్రభుత్వంలోకి వచ్చారు, వాళ్ళకి టైం పడుతుంది. ఎలా ఉంది అంటే మనం ఏం చెప్పలేము. ఎలా ఉంది అంటే బాగుంది బాగాలేదని ఏం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకోవాలి, నిలబడాలి, టైం పడుతుంది. వాళ్ళు ఏమి ఎక్కడ ఉన్నాయో చూసుకొని వాళ్ళు ఏం చేస్తారో ఒక 6 నెలలు పోయిన తర్వాత అప్పుడు దాన్ని మనం ఆలోచించవచ్చు. ఏం లేకుండా మనం ఏం చెప్పలేము. మరి చాలామంది కాంగ్రెస్ వస్తుంది మరి అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఓటే కాదు కదా, సికింద్రాబాద్, హైదరాబాద్ మీరు అన్నారు, మల్కాజ్గిరి ఓటే కాదు కదా, స్టేట్ మొత్తం అందరూ ఓటు వేస్తేనే కదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది, దాని గురించి ఏమంటారు మరి? అందరూ ఓటేయాలి, అందరూ ఓటు కంపల్సరీ వేయాలి. కాకపోతే మనకున్న కాన్స్టిట్యూన్సీలో మాత్రం మనకు తెలిసి మ్యాక్సిమం ప్రజలు టీఆర్ఎస్కి, బీఆర్ఎస్కి ఓట్లు వేస్తారు. ఇంకా ఎక్కడన్నా కొంతమంది అటు సెంట్రల్లో వేసే వాళ్ళందరూ బీజేపీకి కొడతారు. అండ్ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్కి అనేది ఇంకా ఈ ప్రజలు ఎవరైతే మన రైతులు కానీ వాళ్ళు కానీ ఫుల్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు, ఎడ్యుకేటెడ్ ఉన్నోళ్ళు కొంచెం ఆలోచించి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఆఫ్టర్ ఎలక్షన్ మనం ఒకటి చెప్పొచ్చు, ఇవాళన్నది రేపు ఉంటుంది అని గ్యారంటీ లేదు, ఏ రోజు ఎలా అయితే తెలియదు. ఓవరాల్గా అయితే టీఆర్ఎస్ఏ మరి ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందంట, నాకు తెలిసి అయితే అదే అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్స్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.